Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అచ్చన్న జగన్ ప్రియమైన శత్రుత్వం. జగన్ విపక్షంలో ఉన్నప్పుడు గట్టిగా ఆయన్ని టార్గెట్ చేసిన మంత్రులలో అచ్చెన్నాయుడు ముందు వరుసలో ఉండేవారు. సభలో జగన్ ఏది మాట్లాడినా వెంటనే కౌంటర్ అటాక్ చేసేందుకు నాడు అచ్చెన్న రెడీగా ఉండేవారు. జగన్ సైతం 6 అడుగుల ఎత్తు పెరిగావు అచ్చెన్న ఎందుకు అంటూ రివర్స్ అటాక్ చేసేవారు. ఇలా టీడీపీ 5 ఏళ్ల జమానాలో కూడా ఈ ఇద్దరి మధ్య రాజకీయ మాటల సయాట అలా సాగుతూనే ఉండేది. నిజానికి జగన్ చంద్రబాబుని తప్ప వేరే నాయకుడిని టార్గెట్ చేసింది పెద్దగా లేదు. ఆయన అదొక పాలసీగా పెట్టుకున్నారు అనిపిస్తుంది. మిగిలిన నాయకుల విషయంలో విమర్శలు చేసే బాధ్యతను పార్టీకే ఆయన వదిలేసేవారు. అయితే అచ్చెన్నాయుడు విషయంలో మాత్రం మొదటి నుంచి జగన్ ఫోకస్ పెడుతూనే ఉన్నారు. దానికి కారణాలు కూడా వేరే అంటారు. ఆయన అన్న దివంగత నేత కెంజరపు ఎర్రన్నాయుడు జగన్ మీద సిబిఐ పెట్టిన కేసులలో ఇంప్లీడ్ అయ్యారు. అలా ఒక వైరం వ్యక్తిగతంగా ఉంది. దాంతోపాటు అచ్చెన్న సైతం పెద్ద నోరు చేసుకుని జగన్ మీద ఘాటైన విమర్శలు చేసేవారు. ఇక జగన్ ముఖ్యమంత్రి అయ్యాక కూడా అచ్చెన్నను బాగా టార్గెట్ చేస్తూ వచ్చారు. సభలో ఆయన మీద విమర్శలు చేయాలి అంటే మంత్రులతో పాటు జగన్ కూడా ముందుంటున్నారు. గత 3 ఏళ్లలో అనేక సందర్భాలలో ఇది జరుగుతూ వస్తోంది. ఇవన్నీ పక్కన పెడితే అచ్చెన్నను ఓడించాలన్నది జగన్ పంతం. దానికోసం గత 2 ఎన్నికల్లోనూ ఆయన చాలా ఎక్కువగా టెక్కల మీద ఫోకస్ పెట్టారు. అయినా ఫలితం అయితే లేదు. అచ్చెన్న అజేయుడుగానే గెలిచి వస్తున్నారు. దాంతో జగన్కి ఆయన ప్రియమైన శత్రువుగా కూడా ఒక దశలో మారిపోయారు అనే చెప్పాలి. సభలో జోక్స్ వేసినా చలోక్తులు వేసినా కూడా అచ్చెన్న మీదనే జగన్ వేస్తూ ఉంటారు. ఇక అచ్చెన్న సైతం హార్ష్గా మాట్లాడినా జగన్తో ముఖాముఖి భేటీ అయితే మాత్రం ఆ సరదాను ఎంజాయ్ చేస్తుండడం జరుగుతోంది. ఇది ఎక్కువగా బీఎస్సీ సమావేశాల్లో చోటు చేసుకుంటోంది. గత బీఎస్సీలో చంద్రబాబును సభకు తీసుకురండి అచ్చెన్న అని జగన్ అంటే చంద్రబాబు వస్తారు మీరు చూస్తారు అని రివర్స్ అటాక్ ఇచ్చారు అచ్చెన్న. ఇక తాజా బీఎస్సీ మీటింగ్లో కూడా గవర్నర్ వయసులో పెద్ద కదా, ఆయన ఉన్న సభలో నిరసన తగునా అచ్చెన్న అని జగన్ అంటే మీరు చంద్రబాబునే వయసు చూసుకోకుండా కామెంట్స్ చేయడం బాగుందా అని కౌంటర్ గట్టిగానే ఇచ్చేశారు అచ్చెన్న. ఇక అచ్చెన్న బీఎస్సీ గదిలోకి ప్రవేశిస్తుంటే అచ్చెన్న కమ్బ్యాక్ అని జగన్ సరదాగా అన్నారు. దానికి బదులుగా కమ్బ్యాక్ ఏముంది, అసెంబ్లీ పెట్టారు కాబట్టే వస్తున్నా అని అచ్చెన్న జగన్కి ధీటైన బదులిచ్చారు. మొత్తానికి జగన్ అచ్చెన్నల రాజకీయ సెటర్లు కానీ కామెంట్స్ కానీ ముచ్చట్లు కానీ అంతా చూస్తున్నారు. జగన్ సైతం అచ్చెన్నతో సరదాగా జోక్స్ కట్ చేయడానికే చూస్తారు అని అంటారు. ఏది ఏమైనా ఈ ఇద్దరిది ప్రియమైన శత్రుత్వం అని రెండు పార్టీల నేతలు అంటున్న మాట. ప్రస్తుతానికి ఇలాగే కొనసాగిన రాజకీయాలలో ఎప్పుడేం జరుగుతుందో ఎవరికి తెలుసు అన్న నానుడి ఉండనే ఉంది కదా.